లక్ష్మీని శ్రేయస్సుకి దేవతగా చూస్తారు కారు తమ ఇంటి పెరట్లో తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు శాస్త్రాల ప్రకారం తులసి మొక్క ఇంట్లో విపత్తులను నివారించడానికి వ్యాధులను నాశనం చేయడానికి మంచి ఔషధం కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా ఇది శుభప్రదం ఇంట్లో తులసి మొక్క ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది తులసికి సంబంధించిన వాస్తు గురించి తెలుసుకుందాం తులసి మొక్క మిమ్మల్ని ఇబ్బందుల గురించి ముందుగానే హెచ్చరిస్తుంది ఇది మత గ్రంథాల్లో కూడా ప్రస్తావించగలరు అవును తులసిని లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు లక్ష్మీదేవిని శ్రేయస్సుకి దేవతగా చూస్తారు కాబట్టి ఇంట్లో తులసి ఆరబెట్టడం అంటే లక్ష్మీదేవి ఇంటికి దూరమై ఆర్థిక సమస్యలు మొదలవుతాయి మృదువుగా కనిపించే ఈ తులసి మొక్క మన ఇంటిలోని అన్ని దోషాలను తొలగిస్తుంది తులసిని పూజించడం వల్ల ఇల్లు శ్రేయస్సు ఆరోగ్యం ఆనందంతో నిండి ఉంటుంది ఎండు తులసి మొక్కను ఇంట్లో పెట్టుకోకూడదు ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది తులసి మొక్కను బావిలో లేదా ఏదైనా పవిత్ర స్థలంలో వేసి ఆ స్థానంలో కొత్త మొక్కను నాటండి బుధగ్రహం పచ్చగా ఉండటం వల్ల చెట్లు మొక్కల పచ్చదనానికి ప్రతీకగా ఉండటం వల్ల బుధగ్రహం కారణంగా తులసి మొక్క ఎండిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ వాస్తుకు శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు ఇది ఎల్లప్పుడూ ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఇంట్లో తులసిని నాటాలనుకుంటే మీరు ఉత్తరం ఈశాన్య లేదా తూర్పు దిశలను ఎంచుకోవాలి ఈ దిశలలో తులసిని నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంటికి దక్షిణ దిశలో నాటకూడదు నాటితే అది మీకు మేలు చేసే బదులు హాని చేస్తుంది శాస్త్రాల ప్రకారం ప్రతి ఆదివారం ఏకాదశి సూర్య చంద్రగ్రహణాలలో తులసికి నీరు సమర్పించకూడదు అలాగే ఈ రోజుల్లో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న గంట పైన ఆల్ ఆన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో